బంగారు పండ్లు అనేటువంటి ఆత్మీయ వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన వారి యేసుక్రీస్తువరి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన ధ్యాన అంశము న్యాయాధిపతుల గ్రంథము ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి మనం చూస్తే అక్స అనేటువంటి ఒక కుమార్తె మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆవిడెవరు అంటే కాలేబు యొక్క కుమార్తె ఆమెకి ఒత్తిని ఏలు అనేటువంటి వ్యక్తినిచ్చి వివాహం జరిగించాడు తండ్రి అవికివ్వాల్సినటువంటి బహుమానాలు ఇచ్చి వివాహం జరిగించి పంపించాడు అయితే ఆమె భర్త ఇంటికి వెళ్ళిన వెంటనే తన భర్తతో ఏమంటుందంటే నీవు నా తండ్రి దగ్గరికి వెళ్ళి పొలం ఇమ్మని అడుగు అనేటువంటి మాటను చెప్తుంది అయితే ఒత్తిని ఏలు వచ్చి కాలేబుని ఏమీ అడగలేదు కానీ ఆమె ఆ పొలం అడగడానికి తండ్రి దగ్గరికి వచ్చినటువంటి సందర్భం అక్కడ రాయబడి ఉంది అయితే ఈ సందర్భాన్ని మనము ఆత్మీయ అర్థంలో చూడడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం ఒక కుమార్తె తన తండ్రిని దీవెన అడగడానికి వచ్చినటువంటి సందర్భం నా తండ్రి నాకు దీవెన దయచేయు అంటది పదిహేను వచనంలో ఒక తండ్రిని ఒక కుమార్తె దీవెన అడగడానికి వచ్చినటువంటి సందర్భం ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా దేవుణ్ణి మనము ఎంతో గొప్పవాడు గాను భయంకరుడు గాను ఎక్కడో ఉన్నవాణిగాను సార్వభౌమాధికారం కలిగిన వాడుగాను ఆయన్ను చూస్తూ మనం దాసానుదాసులుగా మనం ఉండడానికి మన దేవుడు మనల్ని ఆ విధంగా తయారు చేయకుండా ఆయన ఏమంటాడంటే మీరు ఎప్పుడైనా సరే ప్రార్థన చేయనప్పుడు దేవుని దగ్గరికి సమీపించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి మాటను నన్ను పిలవండి ఆ విధముగా నన్ను అడగండి అనేటువంటి మాటని ప్రభువు మనకి హక్కుపూర్వకంగా ఇచ్చినటువంటి మాట అది తండ్రి అని పిలవండి నన్ను తండ్రి అని అడగండి అని ఆయన మనల్ని అన్నట్లుగా ఇప్పుడు మన పరలోకం అందు ఉన్నటువంటి మన తండ్రిని దీవెన అడగొచ్చా అడగకూడదా దీవెన ఎలా అడగాలి అడిగితే మన తండ్రి ఇస్తాడా అనేటువంటి మాటలకి కొంత సందర్భం ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది చూడండి ఆమె ఏం చేస్తుందంటే తండ్రి దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడు ఆవిడ గాడిద మీద వచ్చింది తండ్రిని దూరం నుంచి చూస్తుంది తండ్రి దగ్గరికి రాగానే గాడిద మీద నుంచి దిగుతుంది దిగగానే తండ్రి అడుగుతున్నాడు ఏం కావాలి అని అడుగుతున్నాడు ఆ తండ్రి ఎప్పుడొచ్చావు వచ్చావు అమ్మా వచ్చావు ఎలా ఉన్నావు అని అడగట్లేదు ఆయన దగ్గరికి రాగానే నీకేం కావాలి అని అడుగుతున్నాడు ఆయన ఇక్కడ కూడా మనకి ప్రభు అంటాడు మీకు ఏం కావాలో నన్ను అడగండి నేను దాన్ని మీకు అనుగ్రహిస్తాను అంటాడు చూడండి మనకు ఆత్మీయంగా చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా దేవునికి మనకి ఇక్కడ కాలేబుకి అక్సాకి కనబడుతుంది మనకి ఆమె వచ్చినప్పుడు ఆమె వెంటనే ఏమంటుందంటే నా తండ్రి దీవెన దయచేయము అంటుంది హలే లూయా దీవెన కావాలి నాకు అంటుంది ఆమె మన దేవుని యొక్క దీవెన యహోవా యొక్క దీవెన మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు దీవిస్తే అది ఎన్నటిన్నటికి దీవెన అది ఎన్నటిన్నటికి దీవెన మన దేవుడు దీవెన ఇచ్చేటువంటి దేవుడు అబ్రహాముతో దేవుడు ఆయన దీవించినప్పుడు అబ్రహాం అంటాడు నాయన నన్ను నువ్వు ఎంత ఆశీర్వదించిననేమి నాకు బిడ్డలు లేకుండా ఉన్నారు కదా అన్నప్పుడు ఆయన ఆశీర్వదించి దీవించాడు అబ్రహాముని ఆ దీవెనలో అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి అక్కడ ఐశ్వర్యం ఉంది ఆస్తి ఉంది పశుసంపద ఉంది దానితో పాటుగా బిడ్డల్ని కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం ఇంకా మనం చూసినప్పుడు యాకోబు ఒక రాత్రి రేవు దగ్గర పెనుగులాడుతున్నాడు దేనికోసం ఆ రాత్రంతా ప్రాణ భయముతో రేవు దగ్గర మిగిలిపోయాడు ఆయన ఇప్పుడు దేవుడు గనక యాకోబు దగ్గరికి వస్తే యాకోబు అడగాల్సింది తన ప్రాణాన్ని నా ప్రాణహాని జరగకుండా చూడయ్యా అని అడగాలి కానీ అక్కడ యాకోబు ఏమడుగుతాడంటే నన్ను దీవించు నన్ను దీవిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అంటాడు యాకోబు చూసారా దేవుడు కనుక దీవిస్తే ఆ దీవెనలో అన్నీ ఉన్నాయండి అక్కడ మనం దీవెన దేవుడి దగ్గర నుంచి పొందుకుంటే అది బిడ్డల కొరకు ఆస్తి కొరకు ఐశ్వర్యము కొరకు మన యొక్క ప్రాణ రక్షణ కొరకు ఆత్మరక్షణ కొరకు అన్నీ అందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఈరోజు మనం అడగవలసింది తండ్రి నన్ను దీవించు హలే లూయా మనం అడగాలి అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నారు ఇక్కడ అక్స అడగడానికి వచ్చింది తండ్రి అక్షకి ఏం చెయ్యాలో ఆ భూమినిచ్చి పంపించేశాడు అయినా నాకు దీవెన కావాలి అని వచ్చింది ఆవిడ నాకు దీవిన దైచ్చ అని అడగంగానే అప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు ఏం కావాలో చెప్పమంటున్నాడు ఆ దీవెని ఇవ్వడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆమె తండ్రి దగ్గరికి రాగానే గాడిద మీద నుంచి దిగింది అనేటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఎందుకు అంటే ఆ గాడిద మీద నుంచి దిగి తండ్రిని ఎదుర్కొనడం అనేది ఒక తగ్గింపుకు సాదృశ్యం నా జనులు తమను తాము తగ్గించుకొని నా దగ్గరికి వచ్చి వేడుకొని ఎడల అప్పుడు ఏది అవసరమో వారికి నేను అది చేస్తాను దేశాన్ని బాగు చేస్తాను అంటారు దేవుడు అలా ఆమె అక్కడ అలా అలా దానికి సాదృశ్యం అయినట్లుగా ఆమె తనను తాను తగ్గించుకొని తన తండ్రికి దగ్గరగా వెళ్ళి అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అయితే ఇక్కడ ఈమె వచ్చి అడిగినప్పుడు తండ్రి ఏమి ఇచ్చాడో చూడండి పదిహేనవ వచనం నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమను ఆమె ఏమంటుందంటే తండ్రి ఇంతకుముందు తనకి ఏ బ్లెస్సింగ్ ఇచ్చారో జ్ఞాపకం చేసుకుంటుంది ఏం బ్లెస్సింగ్ ఇచ్చారో జ్ఞాపకం చేసుకుంటూ నాయన నాకు దక్షిణ భూమి ఇచ్చావు కదా ఇప్పుడు నీటి మడుగులు కూడా మాకు కావాలి అని అడుగుతుంది మనము కూడా దేవుని దేవుడు మనకు ఏమేమి ఇచ్చారో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో అడగాలి దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి నీవు చేసిన ఉపకారాలకి నేనేమి ఇవ్వగలనయ్యా అనేటువంటి పాటలు పాడుకుంటూ ఉంటాం కదా మనం అవన్నీ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే పాటలే నాయన ఎంత స్థుతించినా నేను మంచిదే నాయన అని పాడుతూ ఉంటాం అదంతా కృతజ్ఞత తెలియజేసే పాటలే దేవుణ్ణి స్థుతించండి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుని దేవుణ్ణి స్థుతించండి అని పాటలు పాడుతూ ఉంటాం కదా ఇవన్నీ కృతజ్ఞతలు తెలియచేయడమే ప్రియమైన దేవుని బిడ్డలారా అలా కాకుండా దేవాలి నా జీవితంలో ఈ కార్యం చేశావు నీకు వందనాలు అలా అప్పుడు నన్ను ఇలా బాగు చేసావు ఆ అవసరత తీర్చావు ఈ అక్రత తీర్చావు నాయన మరలా ఈ కుమారుడి విషయంలో మరలా ఈ బిడ్డ విషయంలో కూడా ఈ అక్రత తీర్చు నాయనా అని అది కృతజ్ఞత తెలియచేస్తూ మనకు కావలసిన అంశాన్ని అడగడం అనేది బైబిల్ సమర్థిస్తుంది మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా ఈ విషయం మనకు అర్థమవుతుంది ఏమి కూడా అంతే అడుగుతుంది తండ్రి నాకు దక్షిణ భూమిని ఇచ్చావు చాలా బాగుంది అయితే నాకు ఆ భూమిని ఇచ్చావు కానీ నాకు దాన్ని దానిని సారవంతంగా నేను పండించుకోవాలంటే నాకు నీటి మడుగులు కావాలి నీటి మడుగులు ఉన్నటువంటి ఆ యొక్క పొలాన్ని ఇవ్వమని అడుగుతుంది చూసారా అప్పుడు వెంటనే అది శాంక్షన్ చేయబడింది అక్సాకి ఆయన ఏమంటున్నాడు అంటే పదిహేను వచనంలో చూడండి నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను హలే ఆమెకు మెరక మడుగులు పల్లపు మడుగులు ఆయన అంటే ఒకటే మడుగు ఒకటే పొలం అడిగితే ఆయన డబల్ పోర్షన్ ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం మెరక 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 భూమిలో ఉన్నది పల్లపు భూమిలో ఉన్నటువంటి నీటి మడుగులను నీటి ఓటలను ఆయన తన కుమార్తెకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత బాగుందో చూడండి ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది ఏమంటే మన దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం అడిగినా కూడా ఆయన మనకి కాదనక దయచేయువాడు అయితే మనం అనుకోవచ్చు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది మనకి యహోవ ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది ఐశ్వర్యం ఇస్తే ఇంకా మనకి ఏ లోటు ఉండదా ఏ బాధలు ఉండవా ఏ ఇరుకు ఇబ్బందులు కూడా ఉండవా అనుకుంటే యోగు భక్తుని జీవితంలో మనం చూస్తే ఆయనకి చాలా ఐశ్వర్యం ఇచ్చారు దేవుడు చాలా ఐశ్వర్యం ఇచ్చారు కానీ మానవులుగా పుట్టిన వారికి అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి కొన్ని ఎరుకులు ఇబ్బందులు వస్తుంటాయి కానీ వాటన్నిటినీ తట్టుకుని జయించడానికి అవసరమైనటువంటి శక్తి దేవుని దీవెనలో ఉంది ప్రేమన దేవుని బిడ్డలారా దేవుని దీవెనలో ఉంది యోగ భక్తుడు ఆ దీవెనను పొందుకున్నవాడు అబ్రహాము భక్తుడు ఆ దీవెనను పొందుకున్నవాడు యాకోబు భక్తుడు ఆ రాత్రి దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకున్నాడు దీవెన పొందుకున్నప్పుడు అవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఈరోజు మరి నీవు కూడా దేవుని దీవెన పొందుకోవాలని ఆశపడుతున్నావా ఒక్క విషయమే కాదు అన్ని విషయాలలో దేవుడు సమృద్ధినిస్తాడు నీ బిడ్డల విషయంలో ఆస్తి విషయంలో ఐశ్వర్యం విషయంలో ఆత్మ రక్షణ విషయంలో శరీర రక్షణ విషయంలో శరీర స్వస్థత విషయంలో ప్రతి దానిలో కూడా దీవెన ఇవ్వడానికి ఆయన సమర్థుడు బిలాము అక్కడ శపించడానికని ప్రజల్ని రాజు తీసుకుని వెళతాడు బిలాము అనేటువంటి ప్రవక్తని ఇజ్రాయలీల్ని శపించాలి నీవు నీ నోట్లో దేవుడు మాట పెట్టాడు కాబట్టి వచ్చి వారిని శపించు అని చెప్పినప్పుడు దీవిన వచనం మాత్రమే బిలాము నోట పెట్టాడు కానీ దేవుడు శాపవచనాన్ని మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు అసలు పర్మిషన్ కూడా ఇవ్వలేదు అతను ఎంత ట్రై చేసినా కూడా ఎందుకంటే దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడే దేవుడు మనల్ని ఆయన మనల్ని కనికరిస్తాడు ఆయన మన పక్షంగా కృప చూపిస్తాడు ఆయన మన పక్షముగా ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రేమన దేవుని పెట్టారా అక్స అనేటువంటి కుమార్తె ద్వారా మనము నేర్చుకున్నది మన పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలాగూ అడగాలో ఎలా పొందుకోవాలో ఎలాగ మనము ఆ దీవెన ఆశీర్వాదము ద్వారా నింపబడి మనము నిత్యరాజ్యానికి వారసులం అవుతూనే ఇహపరమైనటువంటి ఆశీర్వాదాలు కూడా పొందుకోవచ్చు ఈ కుమార్తె ద్వారా ఈ ఆఖరి నాలుగు వచనాలలో ఉన్నటువంటి మాటను మనం చూస్తే పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో చూస్తే ఎంత చక్కని వివరణ మనకు దొరికిందో దీన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకొని మన ప్రభువు దగ్గరికి వెళ్ళి ఈ రోజే దీవెని అడిగి మనం పొందుకుందాం మీకు ఇష్టమైతే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడువైన తండ్రి మహోన్నతుడు దేవానికి వందనాలు సర్వాంతర్యామినికి వందనాలు అయ్యా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి ప్రభు మమ్మల్ని ఆశీర్వాదానికి కర్తలుగా మీరు పిలిచారు ప్రభువ నీ ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని మాకు దయచేయమని నీ కృపను నీ బలమును మాకు దయచేయమని నీ బలమైన సాధనాలుగా మమ్మల్ని తయారు చేయమని ఈరోజు చూస్తున్న ప్రతి వారి గృహములో కూడా నీ దీవెన నాయన వారి గృహంలోనికి గాక నీ ఆశీర్వాదము వచ్చినగాక అబ్రహామును దీవించిన దేవుడు యాకోబును దీవించిన దేవుడు మా దేవుడు మమ్మల్ని కూడా గాక అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచినైనా ఆత్మీయ ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని కూడా వారికి దయచేయమని నీ కృపగల హస్తానికి మాటలను అప్పగించుకుంటూ వినిన వారిని అప్పగించుకుంటూ ఈ దిన దీవెనలతో నింపమని శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ